नमस्ते एसआर 70 की स्वागत ना पेर शबाना आचार्य एनजी रंगा व्यवसाय विश्वविद्यालय वैएसआर कडप जिला चिंतकोम्म दिन्ने मंडलम उटुकूरु कृषि विज्ञान केन्द्र में डाक्टर ए वीरय्य कोआर्डिनेटर नो खरीफ सीजन प्रारंभमवुतुन्न तरुणंलो वर्षाधारमतो ये पंटल वेयाली नीति आधारमतो ये पंटल वेयाली ये रकाल वितनालु वाडाली पंटललो एलांटि जाग्रत्तलु पाटिंचाली अने अंशमुपै వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ ఏ వీరయ్య గారిని అడిగి తెలుసుకోవడం జరిగింది. పంట వేసే ప్రారంభ దశలో లోతు దుక్కులు దున్నుకోవాలని, భూమి యొక్క ఏటవాలకు అడ్డంగా దున్నుకోవాలని, లోతు దుక్కులు దున్నుకోవడం వల్ల వర్షపు నీరు లోతుకు వెళ్లి తేమ శాతాన్ని అధికంగా నిల్వ ఉంచుతుందని తెలిపారు. వరి పంటలో సాంబా మసూరి బీపీటీ 520 నంద్యాల సన్నాలు జగిత్యాల 3844 రకాలు పంట వేసుకుంటే పంట దిగుబడి బాగా వస్తుందని, ఈ రకాలు తెగుళ్లు సోకకుండా తట్టుకుంటుందని తెలిపారు. వేరుశనగ పంటలో కదిరి లేపాక్షి టీసీజీఎస్ 1694 ఇలాంటి రకాలు మంచి దిగుబడి ఇస్తాయని తెలియజేశారు. కంది పంటలో టీఆర్ఎస్ 59 ఎల్ఆర్జి 105 అనే రకాలు మంచి దిగుబడినిస్తాయని తెలియజేశారు. అలాగే మరిన్ని పంట వివరాలు వీడియో రూపంగా తెలియజేయడమైనది. ఆర్వి కృష్ణారెడ్డి రిపోర్టర్ రామాపురం మండలం అన్నమయ్య జిల్లా. రిపోర్టర్ మరి కడప కృషి విజ్ఞాన కేంద్రం కేంద్రంలో మన సైంటిస్ట్ గారు అడిగి సైంటిస్ట్ గారిని అడిగి వేరువాక సీజన్ మొదలవుతున్న తరుణంలో ఎలాంటి పంటలు వేయాలి, వాటిలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, ఏ విధంగా పంట వేయాలి అనేది మన సార్ని అడిగి సైంటిస్ట్ గారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, ఏ రకం సీజన్ మొదలవుతున్నది? ఖరీఫ్లో మనకి ఇంతవరకు చూసినట్లయితే ఇటు మన ఉమ్మడి కడప జిల్లా, ప్రస్తుతం వైఎస్ఆర్ జిల్లా జిల్లా, రెండు జిల్లాల్లో కూడా ఇప్పటివరకు మనకు ఇది సాధారణ వర్షపాతం అనేది నమ్ముకోవాలి. బట్ మనం పంట ఎప్పుడు ఎత్తుకోవాలంటే సాధారణ వర్షపాతం అనేది 1 inch అంటే ఇల్లేటు వర్షపాతం 2-3 వర్షాలు కలిపి 60-70 లేదంటే 80 mm అన్న పడితే ఎత్తుకోవడం మంచిది. అలాంటి వర్షపాతం పడకుండా మనం ఎత్తుకున్నట్లయితే భూమిలో తేమ సరిపోతుంది, లేదంటే విలువైన విత్తనం కూడా వృధా అయ్యే అవకాశం. కాబట్టి దయచేసి లేవంటే మనం 1-2 వర్షాలు కలిపి జొన్న కూడా మనం సాగు చేయొచ్చు. కాబట్టి దీన్ని అంత డీప్ రూటెడ్ అంటే ఎక్కువ లోతు పోయే వ్యాధి వస్తే కాదు. కాబట్టి ఈ మట్టిలో ఈ కంటే ఎక్కువ ఉంటాయి. బట్ మీరు అన్నట్టు జొన్న కానీ సజ్జన కానీ చుట్టూ కానీ లేదంటే 7 సార్లకు 1 సార్లు కానీ మనకు అనుకూలం బట్టి వేసుకున్నా కూడా అవి కూడా మనకు దిగుబడి ఇచ్చేది. బట్ మన వాతావరణ పరిస్థితుల్లో ఎక్కువ పెట్టబెట్టినప్పుడు కొంచెం కంది ఆవులనే ఎక్కువ సక్సెస్ అవుతుంది. లేదంటే మనకి అనప అనేది ప్రతి 10-11 సార్లకి అనప పంట సాగు చేసినా కూడా ఇది పెట్ట తట్టుకుంటుంది. లేదు తర్వాత వర్షాలు పడినా కూడా వేసేదానికి ఎక్కిన తర్వాత పంట విస్తారంగా వ్యాపించి మనకి జనవరి ఆ మధ్యలో పూతలు కాయలు ఆల్మోస్ట్ మనకు ఈ చలికాలం మొదలైన తర్వాత పూతలేదు. నవంబర్ నుంచి మనం పంట దాటిన తర్వాత కూడా కాయలు వచ్చే అవకాశం ఉంది. 2-3 నెలలు ఎప్పుడైతే వేసానికి అయిపోతుందో రైస్ వల్ల ఖాళీ ఉండకుండా ఈ అనప పంట అనేది కూడా మనం ఆంధ్ర పంటగా సిఫార్సు చేయగలండి. దీన్ని సాల్వ్ చేసుకుంటే మంచిది. కానీ లేదు ఇలాంటి వర్షపాతం డిలే అయినాయి అనుకోండి, మనకు వేసే సాగు చేయలేని పరిస్థితి వస్తాయి, ఇంకా డిలే అయిపోయి మనకు అట్లాంటప్పుడు కూడా కంది కానివ్వండి, ఆముదం కానివ్వండి, మంచి పంటలే. లేదు ఇలాంటి అనుభవం సాగు చేయొచ్చు. లేదంటే అలసంద పంట అయినా అలసంద పంట అయినా కూడా మనకి జిల్లాలో కొంత అనుభవం ఉంది రైతులకి. ఎక్కువ అలసంద కూడా పచ్చి కాయగా వేసుకోవచ్చు, లేదంటే చేయొచ్చు. తర్వాత కూడా అనుభవ పంట కూడా అయినంటే ఇంకో ఇంకా మనం తోలై కూడా దాటిపోయి ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. సెప్టెంబర్ అక్టోబర్లో ఉడవ పంటను కూడా వేసుకోవచ్చు. రెండోది ఏమంటే అది రెండుకి ఉపయోగపడుతుంది. పశువులు మేతగా వస్తాయి, ఇంకా మన గింజలు వచ్చేసి మన రైతులు అమ్ముకుని వాళ్ళకు కూడా ఆదాయం ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి పంటలు వేసేలాగా మనం వేయలేని పరిస్థితి ఉంటే ఈ పంటను కూడా మనం ఆశ ఈ పంట వేసుకోవచ్చు. ఎందుకు వర్షం డిలే అయితే మనకేంటంటే ప్రిడిక్షన్ ఏమంటే కొంత జూన్లో మంచి వర్షం పడుతుంది, జూలైలో కొంత వర్షపాతం తక్కువ ఉంటుందని మనకు ఆల్రెడీ సూచనలు భారతదేశం తరఫున చెప్తున్నారు. కాబట్టి మనకు జూలైలో కూడా మంచి వర్షాలు పడతాయని కొంత ఎక్స్పెక్టేషన్ తక్కువే ఉంది. ఎందుకంటే ఓవరాల్గా మనం సరిగ్గా పరిశీలించి ఆల్రెడీ ముందుగానే చెప్తున్నారు. కాబట్టి కానీ అలాంటి పరిస్థితులు కూడా మనకు రెడీగా ఉండడం మంచిది. ఏదైనా పెద్ద పరిస్థితులు వస్తే ఇట్లా పిచ్చికారం ద్వారా కాపాడుకోవడం కావచ్చు, లేదు వేసి పంటను మనకు వీలైతే రక్షిస్తాడు అన్నట్టు
మృదుపాటి నీటి వనరులను తడిపెట్టుకోగలిగే పరిస్థితిని మనం ఏర్పరచుకోవడం, ఇవి మనం ముందు జాగ్రత్తలు చేసుకున్నట్లయితే వేసిన పంట రైతులు అలాంటి నష్టపోకుండా మనం కాపాడుకునే అవసరం. ఇంకా ఇవి సజ్జ, ఇవి సజ్జ పంట కూడా మనకి వేసుకోవచ్చు అండి. మీకు కొంత ఎక్కువ అనుభవం పద్వేలు పూర్వం ఇలా అట్లు ఈ మండలాల్లో సజ్జ అనేది విస్తారంగా ఖరీఫ్ సాగు చేస్తారు. అది కూడా మంచి పంటే, ఎర్రనేలలకు కావచ్చు ఒకటి రెండు నీటి తడులు కట్టుకున్నా కూడా మనకు మంచి పంట అది 90-95 రోజుల్లో వచ్చేది. రెండోది ఈ సమయచ్చు జొన్న కావచ్చు ఇందాక మీరు ఉన్నట్టు కంది ఆమోదంకి ఎలానో మనం 3 అడుగుల నుంచి 4-5 అడుగులు దూరం పెడతాను కాబట్టి ఇవన్నీ ఎర్రనేలలో అయితే మినిమం ఆమోదం కంది 3 అడుగులు సిఫార్సు చేస్తాం. ఆ 3 అడుగుల్లో మీకు మనకు వచ్చిన సార్లు వేసుకున్నట్టు కంది అయితే 5 సార్లు కూడా మనకు కొర్రంది అయితే 5 సార్లు కూడా వేసుకున్నాం. అంటే పంట బట్టి దానికి నిర్దేశించిన సార్లు వేసుకున్నామంటే మామూలు వర్షాలు పడ్డా ఇట ఈ పంట వస్తుంది, ఆ పంట కూడా వస్తుంది. ఒకవేళ వ్యవసాయ ఎక్కువ ఖర్చు అనుకున్నారు సోదరులు, ఎవరికైనా కందిలో కావచ్చు ఆముదంలో కావచ్చు అంతర్ పంటగా మనకి ఇవి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎస్పెషల్లీ కొర్ర ఎలా వచ్చింది దానికి అంటే మనకి ఆల్మోస్ట్ 70-75 రోజులకే వస్తాయి. 70 రకాలు ఇప్పుడు 62 రోజులకే వచ్చేటి ఉన్నాయి. అవి ఎక్కువ నల్లలెగల్లో రెండో పంట వేసుకోవడానికి అనుకూలంగా వచ్చాయి. ఇక్కడేమో రెండో పంట కాబట్టి ఎందుకంటే ఎలానే వేస్తే రెండో పంట వేసే అవకాశం ఎక్కడ ఉంటుంది. అటు అందరి పంటకు ఇవి సాగు చేసుకున్నా కూడా కొద్దిపాటు వర్షం పడ్డ రెండు పంటలు రైతుకి వస్తాయి. ఇది తొందరగా వస్తుంది మన కంది ఎలానో పండగ సంక్రాంతి పండుగకి వెళ్ళాలి కంది కూడా వస్తుంది కాబట్టి అదే పొలంలో రెండు పంటలు తీసినట్టున్నది. సేమ్ మనకు ఉన్న స్థలంలోనే రైతులు కొంచెం ఎక్కువ ఆదాయాన్ని సంపాదించింది. వరిలో తక్కువ వ్యవధిలో పండే రకం చెప్పండి. అంటే మనకు తక్కువ వ్యవధిలో పండే రకాలు అంటే ఖరీఫ్ ఎలా ఉంటుందంటే మనకి అంత దిగుబడి వస్తే అంత మంచిది. ఇప్పుడు మనకి నీటి కొరత ఉండి రబీలో తక్కువ నీరు ఉన్నప్పుడు మనం కాల పరిమితాన్ని తగ్గించుకుంటాం. ఎందుకంటే 100-125 రోజులు ఉన్నాయి, 100-105 రోజులు ఉన్నాయి కాబట్టి మన ఖరీఫ్లో 125 నుంచి 135 రోజులు కోరవలసిందని ఈ కాల పరిమితి ఉన్నాయని తీసుకొని మంచి దిగుబడి సాధించడానికి మంచిది. ఎందుకంటే ఖరీఫ్లో మనం వరి పెట్టామంటే నీటి ఆధారం ఉన్న చోట పెడతాం కాబట్టి అక్కడ కాల పరిమితి అనేది కూడా మరీ తక్కువే కూడా అంత మంచిది కాదు. ఎందుకంటే దిగుబడి కూడా కొంచెం ఎక్కువ తీసుకోవాలి. రెండోది ఖర్చు ఎలానో కొద్దిగా అదే అట్లయితే ఒకటే కాబట్టి 125-135 రోజులు కాల పరిమితి ఉంది. దిగుబడి మనకు 6 నుంచి 7 టన్నులు కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి 125 నుంచి 135 రోజులు ఈ కాల పరిమితి ఎంపిక చేసుకోవడం రైతులకు మంచిది, వాటిలో దిగుబడి కూడా కొంచెం ఎక్కువ. సార్ మీ కేంద్రం నుంచి రైతులకు ఏదైనా యాంత్రీకరణ కానీ ఇట్లా ఏదైనా ఉంటాయా? యాంత్రీకరణ అంటే మనం ఒకటి మన పొలంలో అన్ని ఇప్పుడు మీకు చెప్పిన లోతు దుక్కులు కావచ్చు లేదంటే ఈ సీజన్ ప్రభుత్వాలు కావచ్చు ఇవన్నీ కూడా మన ఎన్విరాన్మెంట్ అంటే 60 మంది రైతుల గురించి చూపించడానికి. ఎందుకంటే రైతులకు చూపిస్తేనే వాళ్ళకి ఆచరించే అవకాశం. అది మనకి ఈ బెట్ట పరిస్థితుల్లో ప్రతి మండలాల్లో ఈ నాగలి అనేది ఇచ్చారు, నోరు దుక్కుతున్న నాగలి ఇచ్చారు. రైతు సోదరులు అట్లీస్ట్ ట్రాక్టర్లలో ఉన్న వాళ్ళైనా నాగలి ఉపయోగించుకొని ఈ ఎర్ర నేలల్లో కొంచెం లోతు దుక్కుతున్నట్లయితే వాళ్ళకి ఏమన్నా